అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ముహర్రం నెల ఇస్లామీ క్యాలెండర్లో మొదటి నెల. మొత్తం 12 నెలలు, 12 నెలల్లో మొదటి నెల ముహర్రం నెల. ఈ యొక్క ముహర్రం నెలలో అషురా అనేటటువంటి ఒక రోజు ఉంటుంది. ఆ రోజున ఉపవాసం ఉంటారు. అది ఏ రోజు అంటే ముహర్రం నెల 10వ తారీఖు. ముహర్రం నెల 10వ తారీఖు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసం ఉండేవారు. మరియు ఉండమని ఆనాడు సహాబాలకి మరియు సమాజానికి కూడా ఆయన సందేశం ఇచ్చేవారు. ముహర్రం నెల ఉపవాసాల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, రంజాన్ తర్వాత అల్లా మాసమైనటువంటి ముహర్రం నెలలో ఉండే ఉపవాసం చాలా గొప్పది అని, మరియు నమాజులలో ఫర్జ్ నమాజుల తర్వాత గొప్ప నమాజ్ తహజ్జుద్ నమాజ్ అని, ఇలా గొప్ప అనే విషయం తీసుకుంటే కనుక తహజ్జుద్ నమాజ్ ఎలా గొప్పదో అలానే రంజాన్ తర్వాత గొప్ప ఉపవాసం అనేది అషురా రోజు ఉండే ఉపవాసం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అషురా రోజు ఉపవాసం ఉంటే కనుక గడిచిన ఒక సంవత్సరపు పాపాలు కూడా క్షమించబడతాయి, అల్లా తలిస్తే అని, అవి కూడా చిన్న చిన్న పాపాలు అని అది కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. మరి ఇంకా ముహర్రం అనే ఈ యొక్క నెలలో ఏమేం చేస్తారు, ఏమేం చెయ్యాలి, ఏమేం చెయ్యకూడదు, ఇలాంటి కొన్ని విషయాలు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసుల ఆధారంగానూ మరియు ఇస్లాం ఆధారంగానూ కొన్ని వాక్యాలు ఖురాన్ ఆధారంగానూ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. మరి అసలు ముహర్రం నెలలో మనలో కొంతమంది ముస్లింలు అయ్యుండి కూడా మరి కొంతమంది కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అవి ఏంటో చూసినట్లయితే గనక ఇక మరి వాటిని పుణ్యకార్యాలుగా భావించి కొంతమంది చేస్తూ ఉన్నారు. మరి అవి ఏమిటి అంటే, మొదటి ముహర్రం రోజునే పంజా అనే ఒక పంజాలను మకాన్ అనే ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబెడుతూ ఉంటారు. కొంతమంది ప్రజలు కొత్తగా పంజాను నిలబెడతానని మొక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి 10 రోజుల వరకు పంజాలకు పూజలు పలహారాలతోటి మరియు ఇలా అలంకరిస్తూ ఆ 10 రోజులు వాటికి ఫాతిహాలు ఇస్తూ ఉంటారు. ఇక 7వ రోజు నుండి ప్రతి రాత్రి కూడా స్నానం చేసి అగ్నిగుండంలో నడుస్తూ ఉంటారు. మరియు పీర్లకు ఫాతిహాలు ఇస్తూ ఉంటారు. ఇక 7వ రోజు నుంచి బెల్లం లేక ఇతర షర్బత్ కడవలుగా తయారు చేస్తారు. స్వయంగా త్రాగుతారు మరియు ఇతరులకు కూడా త్రాగిపిస్తూ ఉంటారు. ముహర్రం బతాసాలు మరియు చొంగాలు, తీపు అప్పట్లు ఆచారంగా చేసి తింటారు మరియు ఇతరులకు కూడా పంచుతూ ఉంటారు. మరియు ఈ యొక్క పంజాలు అంటే పీర్లను నిలబెట్టిన కొంతమంది పుణ్యాత్ముల ఆత్మలు తమ శరీరంలో వచ్చింది అంటూ కొంతమంది ఊగుతూ ఉంటారు. మరియు తమ పంజాను ఎత్తుకొని అగ్నిగుండంలో నడుస్తూ ఉంటారు. పంజాలు ఎత్తుకొని వీధులంతా ఊరేగిస్తూ అనేక కనికట్టు నాటకాలు చేస్తూ అనేక విద్యలు ప్రదర్శిస్తూ ఇంటింటికి నిలబడి ఫాతిహాలు చేస్తూ విరాళాలు చందాలు కానుకలు సేకరిస్తూ ఉంటారు. అదేవిధంగా పంజాలను పట్టణము పొలిమేర తీసుకుపోయి వాటిపై ఉన్న పూలహారాలను తీసి అక్కడ ఉన్నటువంటి చెరువులలో లేక బావులలో ఇంకా కొంతమంది అయితే చెట్ల మీద వేస్తూ ఉంటారు. మరి చివరిగా అల్విదా యా షుహాదావు హుసైన్ అంటూ మర్సియా గీతాలు పాటలు కవాలీలు నాతులు పాడుకుంటూ తిరిగి అదే మకాన్కు వస్తారు. తర్వాత ఆ పంజాను ఆ మకాన్లోనే మళ్ళీ భద్రపరుస్తూ ఉంటారు. కొంతమంది మరి ముస్లింలు కూడా
మరి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఇక ఎవరు లేరు, ఎవరు కారు. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక మానవుడు, ఆయన అల్లా యొక్క భక్తుడు, ఆయన అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు ఆయన్ని అని ఇలా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అని చదివిన కొంతమంది ముస్లింలు కూడా మరి ఈ యొక్క మొహరం నెలను అపశకునంగా భావిస్తూ ఉంటారు. ఈ నెలంతా పెళ్ళిళ్ళు చేసుకోరు కొంతమంది, ఈ నెలలో కొత్త పనులు ప్రారంభించారు ఇంకొంతమంది, మరి ఈ విధంగా మరి కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ పనులన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఇంతకాలం అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, దేవుడని ఆయనకి మరణాన్ని ప్రసాదించిన తర్వాత, ఇన్నాళ్ళవా ఇన్నాళ్ళ రాజుగున్ తర్వాత 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఈ యొక్క అధర్మ కార్యాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎలా ప్రారంభమయ్యాయి, దీనికి సంబంధించిన విషయాలు కూడా మనం ఇంతకుముందే తెలుగు బుకారీలో చెప్పుకోవడం జరిగింది. ఇంకొన్ని విషయాలు ఈరోజు కూడా మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ యొక్క ఆచారాలు ధర్మంగా మనం ఎలా భావించాలి, వాటిని మనం ఎలా ఆచరించాలి. ఒకవేళ మనం వాటిని ఆచరించినా కూడా పుణ్యం మాత్రం లభించదు, మహాపాపం తగులుతుంది అని ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇలా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి, ఎందుకు అనేక రకాల గ్రూపులుగా విడిపోయి ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం చేయమని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు. ఈ యొక్క మొహరం నెల గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు ఇచ్చిన దానిని మీరు పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దానికి మీరు దూరంగా ఉండండి, ఆయన మిమ్మల్ని ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేయకండి, దేని నుంచి అయితే ఆయన మిమ్మల్ని దూరంగా ఉండమన్నాడో వాటికి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో. ఒకసారి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి వారు ఈ యొక్క మొహరం నెలలో అషురా రోజు అక్కడున్నటువంటి యూదులు ఉపవాసం ఉంటూ ఉన్నారు. మొహమ్మద్ సల్లల్లాహు గారు వారిని అడిగారు, ఏమని మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు ఈరోజు అని. అప్పుడు అక్కడున్నటువంటి వారు ఏం చెప్పారంటే, ఈ రోజునాడు అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త మోషే అనబడే, మోషే ధర్మశాస్త్రం అని అంటాం కదా తౌరాత్ గ్రంథం, ఆ మోషే అంటే మూసా అనే ప్రవక్త ఏనాడైతే ఉన్నాడో అప్పుడు ఫిరౌన్ అనే ఒక మహా బలుడు, ఒక రాజు, ఒక కరుడు కట్టినటువంటి ఒక వ్యక్తి, ఒక రాజు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ఫిరౌన్ నుంచి అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని రక్షించాడు అని, మూసా అలైహిస్ సలాం గారి యొక్క జాతిని కాపాడాడు అని, మరి ఆ రోజుకి గుర్తుగా మరి వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క రోజుని ఉపవాసంగా పాటిస్తాము అని వారు అక్కడ ఉన్నటువంటి యూదులు చెప్పడం జరిగింది, లేదా యహూదులు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, ప్రవక్త మూసా అలైహిస్ సలాం గారి యొక్క ఆచారాన్ని మీకంటే ఎక్కువగా మా మీద బాధ్యత ఉంది, ఇక నేను కూడా ఈ యొక్క రోజుని ఉపవాసం పాటిస్తాను అని అషురా రోజు, మొహరం రోజు, మొహరం నెలలో 10వ రోజున అషురా రోజున ఉపవాసం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు పెడతాను అని, పెట్టమని ఇతరులకి కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ప్రోత్సహించారు. మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు మరి ఆయన మరణించే ఒక సంవత్సరం ముందు ఏం చెప్పారు అంటే, నేను గనక వచ్చే సంవత్సరం గనక బ్రతికి ఉంటే ఇన్షాల్లా మరి మొహరంలో అషురాకి 2 ఉపవాసాలు ఉంటాను అని చెప్పడం జరిగింది. అంటే 9వ తారీఖు కూడా ఉపవాసం ఉంటానని చెప్పడం జరిగింది. అంటే మొహరం రోజు ఒక ఉపవాసం 10వ తారీఖు అయినా ఉండవచ్చు, లేదా 9వ తారీఖు 10వ తారీఖు 2 ఉపవాసాలైనా ఉండవచ్చు, లేదా 9వ తారీఖు ఉండలేనటువంటి వారు 10వ తారీఖు లేదా 11వ తారీఖు 2, అంటే ఏవైనా ఒక 2 10వ తారీఖుని కలుపుకుంటూ ముందు కానీ లేదా తర్వాత కానీ 9వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ ఈ రెండిట్లో ఏదైనా కలుపుకోవాలి. అంటే 10వ తారీఖు ఉండాలి, 10వ తారీఖుతో పాటు 9 అయినా 9 10 అయినా ఉండొచ్చు, 9 ఉండలేని వారు 10 11 అయినా ఉండవచ్చు, లేదా ఇలా 2 రోజులు ఉండలేని వారు 1 రోజైనా ఉండవచ్చు, లేదా ఉండకపోయినా సరే దీంట్లో బలవంతం ఏమీ లేదు, ఉంటే పుణ్యం ఉండకపోతే పాపం అని అయితే చెప్పలేదు. కాకపోతే రంజాన్లో మాత్రం ఖచ్చితంగా అన్ని రోజులు అన్ని నెల మొత్తం కూడా ఉపవాసాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎవరికైతే ఎక్కువ ఆరాధన, ఎక్కువ పుణ్యాలు సంపాదించాలి, ఇంకా స్వర్గంలో అత్యుత్తమ స్థానాలు పొందాలి, ఇంకా నరకం నుంచి రక్షించబడాలి, పుణ్యాలు ఎక్కువగా సంపాదించుకోవాలి, పాపక్షమాపణ పొందాలి, మార్పు రావాలి,
మార్పు తెచ్చుకోవాలి, అల్లాని ఎక్కువగా ఆరాధించాలి అనుకునేవారు అల్లాని ప్రత్యేకంగా ఆరాధించే పద్ధతుల్లో నమాజు, ఖురాన్ చదవడం, హజ్జుమ్రాలు, సదకా ఖైరాతులు, జకాతులు ఇవన్నీ ఎలాగో అలానే ఉపవాసం అనేది ప్రత్యేకమైనటువంటి అల్లాని ఆరాధించే పద్ధతి. మరి అల్లాని ఎక్కువగా రాజీ చేయించుకోవాలనుకునే వారు ఈ యొక్క ఉపవాసాన్ని పెట్టడం ఎంతో ఉత్తమం, ఎంతో మంచిది. ఇకపోతే ఇప్పుడు మనం ఇంకొక విషయం అహ్లే బైత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. దీని యొక్క విశిష్టత ఏంటి? అల్లా ఖురాన్ గ్రంథంలో ఒక విషయం తెలియజేశారు. ఖురాన్లో సూరతుల్ అహజాబ్లో 33వ వాక్యంలో ఏమని, ఓ ప్రవక్త ఇంటివారులారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాలను దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుభ్రపరచాలి అన్నది అల్లా యొక్క అభిలాష అని చెప్పడం జరిగింది. ఈ ఆయత ద్వారా మరియు ఖురాన్లో ఉన్న అనేక ఆయతల ద్వారా కూడా తెలిసేది ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి యొక్క సతీమణులందరూ కూడా మరియు అహ్లే బైత్ విశిష్ట స్థానానికి చెందినవారే. మరియు హజరత్ అలీ రజల్లా గారు, ఫాతిమా రజల్లా గారు, హసన్ మరియు హుస్సేన్ రజల్లా గారు వీరందరూ కూడా అహ్లే బైత్కి చెందినవారే. హజరత్ ఉమ్మే సల్మా రజల్లా అన్హా గారు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారి మీద ఈ యొక్క ఖురాన్ వాక్యం ఆమె ఇంట్లో ఉన్నప్పుడు అవతరించింది అని, అంటే ఖురాన్ ఆయత అప్పుడు అవతరించింది అని. తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఒక వ్యక్తిని పంపించి అలీ రజల్లా గారిని, ఫాతిమా రజల్లా గారిని, హసన్ మరియు హుస్సేన్ రజల్లా గారి వైపు పంపించారు. పంపిస్తే ఏమన్నారంటే, ఓ అల్లా, వారందరూ అహ్లే బైత్కి చెందినవారు. అంతలో హజరత్ ఉమ్మే సల్మా రజల్లా అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, నేను అహ్లే బైత్కి చెందినదానిని కానా అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నీవు నాకు మంచి భార్యవి, వారు నా అహ్లే బైత్కి చెందినవారు, ఓ అల్లా, నా ఇంటి వారులు ఎక్కువగా హక్కుదారులు అని అన్నారు. మరియు ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక, ఎందుకంటే ఒకరోజున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదయాన్నే బయలుదేరారు. అప్పుడు ఆయన వద్ద ఒక నల్లటి దుప్పటి ఉన్నది. అంతలోనే బయలుదేరినప్పుడు ఆయన వద్దకు హసన్ రజల్లా అన్హు గారు వచ్చారు. ఆయనను ఆ దుప్పట్లోకి తీసుకున్నారు. తర్వాత కొంతసేపటికి హుస్సేన్ రజల్లా గారు కూడా వచ్చారు, ఆయన్ని దుప్పట్లోకి తీసుకున్నారు. తర్వాత ఫాతిమా రజల్లా గారు వచ్చారు, ఆమెని దుప్పట్లోకి తీసుకున్నారు. తర్వాత హజరత్ అలీ రజల్లా అన్హు గారు వచ్చారు, ఆయన్ని కూడా దుప్పట్లోకి తీసుకోవడం జరిగింది. లోపలికి తీసుకున్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఇంటివారులారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుభ్రపరచాలన్నది అల్లా యొక్క అభిలాషాన్ని పఠించారు. ఇక హజరత్ హసన్ మరియు హుస్సేన్ రజల్లా గారి యొక్క వారి యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హజరత్ హసన్ మరియు హజరత్ హుస్సేన్ రజల్లా గారి గురించి చూసినట్లయితే కనుక కొన్ని విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు అంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిద్దరిని, అంటే హసన్ మరియు హుస్సేన్ రజల్లా గారిని కూడా తప్పకుండా ప్రేమించాలి అని చెప్పారు. హజరత్ ఉసామా బిన్ జాయిద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, వీరిద్దరూ నా పుత్రులు, నా కూతురు యొక్క పుత్రులు, ఓ అల్లా, నేను వీరిని ప్రేమిస్తున్నాను, ఓ అల్లా, నీవు కూడా వీరిని ప్రేమించు, వీరిని ప్రేమించే వారిని కూడా నీవు ప్రేమించు అని చెప్పారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో 3769వ హదీస్లో ఈ యొక్క విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, హజరత్ హసన్ మరియు హుస్సేన్ రజల్లా గారు స్వర్గంలో యువకులకు, యూత్కు నాయకులుగా స్వర్గంలో ఉంటారు అని కూడా చెప్పారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో 3768వ హదీస్లో మరియు ఇబ్నే మాజా హదీస్ గ్రంథంలో 118వ హదీస్లో ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే కర్బలా అనే సంఘటన మనం వింటూ ఉంటాం. అసలు కర్బలా అంటే ఏంటి, ఏం జరిగిందనే విషయాన్ని పూర్తిగా కాకపోయినా మనం నాలెడ్జ్ కోసం, జ్ఞానం కోసం కొన్న చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు కర్బలా సంఘటన అంటే ఏంటంటే, ముహరం నెలలో ఒక విషయం జరిగింది. హజరత్ అలీ రజల్లా అన్హు గారు 40వ హిజ్రీ శకం మరియు రంజాన్ నెలలో 21వ తేదీన షహీద్ చేయబడ్డారు అని చెప్తూ ఉంటారు.
ఆ తర్వాత మావియా రజల్లాన్హు గారు హజరత్ హసన్ రజల్లాన్హు గారి అంగీకారంతో ఏకగ్రీవంగా ఖలీఫా అవటం జరిగింది. ఆ తర్వాత హజరత్ హసన్ రజల్లాన్హు గారు ద్రోహుల యొక్క కుట్రలో భాగంగా విషంతో కూడిన భోజనం తిని షహదత్ మరణాన్ని పొందారు. అల్లాహు అక్బర్, ఇన్నాల్లాహా ఇన్నల్లా రాజువన్. ఆ తర్వాత హజరత్ మావియా రజల్లా గారు 60వ హిజ్రీ శకంలో మరణించారు. అల్లాహు అక్బర్, అల్లాహ్ ఇన్నాల్లాహా ఇన్నల్లా రాజువన్. ఆయన మరణించే ముందు తమ కుమారుడైన యజీదును ఖలీఫాగా నియమించారు మావియా రజల్లా గారు. మావియా రజల్లా గారి యొక్క కుమారుడు యజీదు, ఆయన్ని ఖలీఫాగా మావియా రజల్లా గారు యజీదుని ఖలీఫాగా పెట్టారు. కానీ యజీదు గురించి మనం చాలా విషయాలు ఇంతకుముందు వినటం జరిగింది. యజీదు గుణహీనుడైన ఒక రాజు అని చరిత్ర చెబుతూ ఉంది. అందుచేత ఆయన కుఫా ప్రజలు యజీదుకు బదులుగా హజరత్ హుసైన్ రజల్లాన్హు గారిని ఖలీఫాగా నియమించడానికి ప్రయత్నాలు చేశారు. మరియు కుఫాలో ఉన్న కొంతమంది ప్రజలు హజరత్ హుసైన్ రజల్లాన్హు గారును ఖలీఫాగా ఎన్నుకుంటాము అని అనేక విధాలుగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. అందువలన హజరత్ హుసైన్ రజల్లా గారు ఏం చేశారంటే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన అనుచరులతో కలిసి కుఫాకి చేరుకోవడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు ఆయన కుఫాకు చేరుకున్న తర్వాత హజరత్ హుసైన్ రజల్లా గారుకు కుఫా ప్రజలు ద్రోహం చేశారు. అల్లాహు అక్బర్. ఆయనకు ఎలాంటి సహాయం చేయలేదు వాళ్ళు. మరియు యజీదు తన ఖిలాఫత్ పదవిని వదులుకోవడం ఇష్టం లేని కారణంగా హజరత్ హుసేన్ మరియు వారితో వచ్చిన వారిని, వీళ్ళందరినీ కూడా బందీలుగా పట్టి తెమ్మని తన యొక్క సైన్యాన్ని వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. మరి సైన్యం ఏం చేశారు? వాళ్ళని బంధించి తీసుకురమ్మని చెప్తే సైన్యం ఏం చేశారంటే, తర్వాత యజీద్ సైన్యం హజరత్ హుసేన్ రజల్లాన్హు గారు మరియు కుటుంబీకులను సులభంగా బందీలుగా చేసుకోవడమే కాకుండా యజీద్ ఆజ్ఞ మేరకు హజరత్ హుసేన్ రజల్లాన్హు గారిని యజీద్కు అప్పగించకుండా వాళ్ళేం చేశారంటే, ఆ సైన్యం వీరందరినీ ఘోరంగా చంపేయడం జరిగింది. అల్లాహు అక్బర్, ఇన్నా లిల్లాహి ఇన్నా ఇలైహి రాజిఊన్. ఈ విధంగా వారందరూ కూడా షహీద్ అవ్వటం జరిగింది. ఇది 61వ హిజ్రీ శకం మొహరం నెల 10వ తారీఖునే ఇది కూడా జరగడం జరిగింది. అల్లాహు అక్బర్. మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు హజరత్ హుసైన్ రజల్లాన్హు గారు మరియు వారి అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, అన్న హసన్ గారి మరి వారి భార్య బిడ్డలను, జాఫర్ మరియు అఖిల్ భార్య బిడ్డలను మరియు అనేక కుఫా ప్రజలను ఆ రోజు అక్కడ చంపడం, మరి వీరందరూ కూడా మరణించడం, వీరందరూ కూడా అక్కడ షహీద్ అవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్, ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్. హజరత్ హుసైన్ మరియు హజరత్ హుసైన్ రజల్లాన్హు గారు పురాత్ అనే సముద్రం ఒడ్డున కర్బలా మైదానంలో అక్కడ చంపడం లేదా మరణించడం లేదా షహీద్ అవ్వటం జరిగింది. పురాత్ అనే సముద్రం ఒడ్డున కర్బలా అనే మైదానంలో ఆయన మొండాన్ని అబ్దుల్లా బిన్ జియాద్ వద్దకు తీసుకువచ్చారు. అలా జరగకూడని ఒక దురదృష్టకరమైన సంఘటన కర్బలాలో ఒకనొకప్పుడు జరిగింది. మరియు హజరత్ హుసైన్ రజల్లాన్హు గారును షహదత్ అనే పుణ్యపరమైన మరణాన్ని వారు పొందడం జరిగింది. మరి అల్లా సుబ్హానతల వారిని ఊరికే వదిలిపెట్టారా? ఎవరైతే వీళ్ళందరినీ చంపారో ఆ చంపిన వారికి కూడా అల్లా సుబ్హానతల అనేక రకాల ఇబ్బందులకి కూడా గురి చేయడం, వారికి కూడా అనేక రకాల దుర్ఘటనలతోటి మరణించడం జరిగింది. హజరత్ హుసైన్ రజల్లాన్హు గారిని చంపిన వారు లేక వారిని చంపడానికి ప్రయత్నించిన వారు వీళ్ళందరూ ఆ క్షణంలో సంతోషించారు. కానీ అలాంటి వారిని అల్లా హీనమైన స్థితికి నెట్టేశాడు. వారు కూడా భయంకరమైన మరణాన్ని చూడాల్సి వచ్చింది. వాళ్ళందరూ కూడా అల్లాహు అక్బర్. ఇక కర్బలా సంఘటన తర్వాత ఏమైంది? రెండు రకాల సంఘటనలు జరిగాయి. దాంట్లో కొంతమంది ఈ యొక్క సంఘటనని ఆధారంగా తీసుకొని బాధపడేవారు ఒక వర్గం,
మరియు సంతోషించేవారు ఒక వర్గం, ఇలా రెండు వర్గాలు ఒకటి తయారైనవి. హజరత్ హుస్సేన్ రజల్లా గారు మరణానంతరం ముస్లిం సమాజం అనేక రకాలుగా అండ్ విభేదాలకు గురి కాబడి అనేక రకాల వర్గాలుగా చీలిపోయాయి. స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడిపోయి ఇస్లామీయ రుజుమార్గాన్ని తప్పిపోయాయి. కొంతమంది మూర్ఖులు హజరత్ హుస్సేన్ రజల్లాను గారి మరణాన్ని కోరుకున్నారు. చివరికి వారు హజరత్ హుస్సేన్ మరియు వారి కుటుంబీకులను షహీద్ కూడా చేశారు. వారి నాయకుడు ఎవరు అంటే ఉబైదుల్లా బిన్ జియాద్. హజరత్ హుస్సేన్ రజల్లాను గారి షహీద్ చేయబడిన తర్వాత వీళ్ళు ప్రతి ఏటా కూడా సంతోష కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరియు వారు అసత్యమైన హదీసులను, అబద్ధపు హదీసులను రాసేవారు, రచించారు. ఉదాహరణకి ఎవరైతే అషురా రోజు తమ కుటుంబాల పట్ల ఎక్కువగా ఖర్చు చేస్తారో, అంటే వాళ్ళు ఎలాంటి విషయాలు రాశారంటే, ఎవరైతే మొహరం రోజు అషురా రోజు తమ కుటుంబీకుల పట్ల ఎక్కువగా ఖర్చు చేస్తారో వారికి ఆ సంవత్సరం అంతా అల్లా అధికంగా ప్రసాదిస్తాడు అని ఇలా రాశారు. ఇంకా ఎలాంటివి రాశారు, ఎవరైతే ఆ రోజున తమ కళ్ళల్లో సుర్మా రాసుకుంటారో అతనికి జీవితంలో ఎన్నడూ కంటి వ్యాధి రాదు అని ఇలా కూడా రాశారు. ఇంకా ఎవరైతే ఆ రోజు స్నానం చేస్తాడో అతను ఆ సంవత్సరం అంతా కూడా అస్వస్థతకు గురికాడు అని రాశారు. ఇలా అనేక తప్పుడు విషయాలను, అబద్ధపు విషయాలను, కల్పిత విషయాలను వారు ఇలా, ఇవి కూడా హదీసులు అని కొంతమంది రాయడం జరిగింది. మరి ఈ విషయాలు వారినే మరి నసాబియా ముస్లింలు అని అంటారు. ప్రస్తుత కాలంలో వారు లేనట్టుగానే భావించాలి, కానీ ఈ కాలంలో అటువంటి నసాబియా ముస్లింలు లేరనే భావించాలి. కానీ వారి అసత్యపమైన వచనాలు, వారు ఇవి హదీసులు అని రాసిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రవచనాలు ఇప్పటికీ ప్రజల్లో అవి అక్కడక్కడ ఉన్నాయి. ఇక రెండవ వర్గం, వారు అహ్లే బైత్ అభిమానులము అంటూ వ్యవహరించేవారు ఉన్నారు. వారి నాయకుడు ఎవరంటే ముక్తార్ బిన్ ఉబైద్ అల్ కబ్జాబ్. అతని వర్గానికి చెందినవారు కరబలా షహీదుల పట్ల శోకాన్ని, ఏడుపుని, బాధని, దుఃఖాన్ని ఇలాంటివి వెలవిస్తూ ఉంటారు, మాతం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆచారాలు పుణ్యమైనవిగా, ఆచారాలుగా భావించి ప్రతి ఏటా మాతం పేరుతోటి ధర్మానికి విరుద్ధమైన కార్యాలను నిర్వహించి ఆరాధనలుగా భావిస్తూ ఉంటారు. హజరత్ హుస్సేన్ మరియు వారి కుటుంబీకులు, హుస్సేన్ రజల్లా గారు మరియు వారి కుటుంబీకుల షహదత్ మరణాన్ని, వారి యొక్క మరణం తర్వాత అధర్మ పద్ధతిలో శోకాన్ని, దుఃఖాన్ని వెలిబుచ్చడానికి కొంతమంది సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా వారి యొక్క షహదత్ రోజును శోకదినంగా భావిస్తూ ఉంటారు. ఆ శోకాన్ని బహిరంగంగా వెలిబుచ్చట కోసం అనేక విధాలుగా చేస్తున్నారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సతీమణులను హజరత్ అబూబకర్ రజల్లా గారు, హజరత్ ఉమర్ రజల్లాహు గారు, హజరత్ ఉస్మాన్ రజల్లాహు గారు మరియు అనేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రియ సహచరులు, సహాబాలు, సాహబీలు ఎవరైతే ఉన్నారో వారిని, వారి కుటుంబీకులను అసభ్యకరమైన పదజాలంతో, బూతులతో కించపరుస్తూ వారిని అవమానపరుస్తూ ఉన్నారు. మరియు వారి గౌరవోన్నతలు భంగపరిచేటట్టుగా కట్టుకథలు అల్లి వారి గురించి అనేక రకాలుగా ప్రసంగాలు, బయాన్లు ఆ యొక్క మొహరం నెలలో కొంతమంది ప్రసంగిస్తూ ఉంటారు, రచిస్తూ ఉంటారు, వాటిని ప్రసంగిస్తూ ఉంటారు. మొహరం నెల రాగానే ఆ కట్టుకథలను తమ సమావేశాల్లో ప్రసంగిస్తూ ఉంటారు. మరియు అహ్లే బైత్ అభిమానులు అంటూ ముసలి కన్నీళ్లు కురిపిస్తూ ఉంటారు కొంతమంది. వారంతా కర్బలా బాధితుల పట్ల తమ గోడును ఇలా తెలిపే ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు. మొహరం నెలలో నల్ల దుస్తులు, కొంతమంది నల్ల దుస్తులు ధరిస్తూ ఉంటారు. మరియు అంతేకాకుండా యా హసన్, యా హుసేన్ అంటూ తమ ఛాతీల మీద మరి రక్తాలు వచ్చేటట్లుగా కత్తులతోటి, ఖడ్గాలతోటి కోసుకుంటూ ఉంటారు. అల్లాహు అక్బర్. అగ్నిగుండం తయారు చేసి దానిలో పరుగులు పెడతారు. సామూహికంగా విలపించే మహాసభలను నిర్వహించి
ప్రసంగాలను నిర్వహించి సభలను నిర్వహించి కేకలు పెడుతూ ఉంటారు. మొహరం నెల పవిత్రమైనది అయినప్పటికీ శుభకరమైనది అయినప్పటికీ దానిని వీరు అశుభంగా పవిత్రమైనది పవిత్రం కాదు కానిదిగా అశుభమైనదిగా వీరు భావిస్తూ ఉంటారు. అందుచేత వారు ఆ యొక్క నెలలో ఎలాంటి సంతోషమైన కార్యాన్ని కూడా చెయ్యరు. వారు ఆ నెలలో వివాహాలు చేసుకోరు మరియు పంజాలను పేర్లను స్థాపిస్తూ ఉంటారు. వాటిని అనేక విధాలుగా ఆరాధిస్తారు. వారిని మరి వారు ఇలా ముస్లింలలో కొంతమంది ఇలా వర్గాలుగా విడిపోయి మరి ఇలాంటి కొన్ని కార్యాలను కూడా చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచంలో అనేక చోట్ల వీరు అనేక రకాల విభాగాలుగా విడిపోయి ఉన్నారు. మరి ఎవరైనా మరణిస్తే ఏం జరుగుతుంది? మరణించిన తర్వాత వారి యొక్క ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఇలీన్ అంటే ఏంటి? సిజ్జీన్ అంటే ఏమిటి? ఆ రోజు కరబలాలో చనిపోయిన వారు కానీ, దానికంటే ముందు యుద్ధాలలో షహీద్ అయిన వారు కానీ, తర్వాత షహీద్ అయిన వారు కానీ, ఒక వ్యక్తి మరణిస్తే, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే, సహజంగా మరణిస్తే, అనారోగ్యంతో మరణిస్తే, వారి యొక్క ఒకవేళ వారిని కాల్చినా పూడ్చినా లేదా వారు గాలిలో కలిసిపోయినా నీటిలో కలిసిపోయినా జంతువులు తినేసినా ఏం జరిగినా కూడా తర్వాత ఏం జరుగుతుంది? మరి ఆలమే బర్జక్ జీవితం అని ఒకటి చెప్పడం జరిగింది. అది ఆలమే బర్జక్ జీవితం అంటే ఏమిటి? అది ఇస్లాంలో ఖురాన్ మరియు హదీస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇలీన్ మరియు సిజ్జీన్ అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇలీన్ అంటే ఏమిటో, సిజ్జీన్ అంటే ఏమిటో ఖురాన్లో చూడవచ్చు. మరియు ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి షహీద్ అయితే ఏంటి? మరియు మామూలు మరణం అయితే ఏంటి? మరి అతను పాపాత్ముడైతే పుణ్యాత్ముడైతే వారి యొక్క ఆత్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? తర్వాత ఏమేమి జరుగుతాయి? ప్రళయం వచ్చే వరకు వారి యొక్క ఆత్మ శరీరాల యొక్క సంబంధాలు ఎలా ఉంటాయి? తర్వాత ఏమేమి జరుగుతుంది? దీనిని ముస్లిం సమాజం ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఈ యొక్క విషయాలన్నీ అల్లా మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన అల్లా ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్లోను మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కూడా మనకు తెలియజేసి ఉన్నారు. మరి మనం వాటిని విశ్వసించాలా, వాటిని నమ్మాలా, లేదా ఈ యొక్క ఏదైతే కార్యక్రమాలు తయారు చేసుకొని వీటినైతే ఆరాధిస్తూ ఆచరిస్తూ ఉన్నారో వీటిని నమ్మాలా? ఏది ఇస్లాం? మనం ఇస్లాం అని దేనిని అనుకుంటున్నాం? మనం అల్లా సుబ్హానహు వ తాలా ఏం నేర్పారు? ఖురాన్లో ఏం చెప్పబడింది? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా సుబ్హానహు తాలా మనకి ఇచ్చిన ధర్మం ఏమిటి? మనం చేస్తున్నది ఏమిటి? మనం గురువులుగా, నాయకులుగా, లీడర్లుగా ఎవరిని చేసుకున్నాం? మనం ఒక ధర్మంలో ఒక ఆచారాన్ని ఆచరించాలి అంటే మరి అది అల్లా స్వీకరిస్తాడా, స్వీకరించడా? అది షిర్కా, బిదత, హరామా, అలాలా? అది ధర్మసమ్మతమైనదా, ధర్మసమ్మతమైన కానిదా? మరి దీన్ని అల్లా స్వీకరిస్తాడా లేదా? దీని ద్వారా పాపం జరుగుతుందా లేదా పుణ్యం కలుగుతుందా? దీనివల్ల ఏం లాభం? ఇహలోకంలో ఏం లాభం? సమాధి జీవితంలో ఏం లాభం? ప్రళయ దినం రోజు ఏం ప్రయోజనం? లేదా అల్లా సుమతల మనల్ని తీసుకెళ్లిన తర్వాత స్వర్గంలో కానీ నరకంలో కానీ ఏది, ఏ కార్యం ద్వారా ఏమేమి జరుగుతాయి? ఇలాంటి అనేక విషయాలు మనకి ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా అల్లా సుమతల తెలిపి ఉన్నారు కదా. ఒక వ్యక్తి మరణించిన తర్వాత చూసుకుంటే కనుక మరి అనేక విషయాలు ఖురాన్ హదీస్లో చూడవచ్చు. మరియు ఇక్కడ హజరత్ హుస్సేన్ రజల్లా గారి మరణం మనందరికీ దుఃఖం బాధపడే ఒక సంఘటన. అవును, బాధపడే సంఘటనే. అయినా కూడా మనం సమంజసమైన రీతిలో ధర్మ విధానంలో మన యొక్క శోకాన్ని తెలపడం ధర్మం. కనుక అల్లా ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పాడు? వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చిపడినా నిశ్చయంగా మేము స్వతహాగా అల్లాకు చెందిన వారమని అంటారు. మేము మరలిపోవలసింది కూడా మేము చివరికి ఎప్పటికైనా సరే అల్లా వద్దకేగా అని అంటారు. వారిపై వారి ప్రభువు యొక్క దయానుగ్రహాలు, కారుణ్యము మరియు స్వర్గాన్ని పొందేవారు కూడా వీరే అని అల్లా సుబ్హానహు సూరా అల్ బక్రాలో 156-157 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ఎవరికైనా కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజువున్ అని మీరు చదవండి అని. మరియు అల్లాహుమ్మ అజర్ని ఫీ ముసీబతి వక్లిఫ్ లీ ఖైరం మిన్హా, అంటే ఇలాంటివి పఠించడం ఎంతో మహత్పూర్వకమైనవని, బాధలో ఉన్నా, మరణించినా, ఏడుస్తున్నా, ఏడుపొచ్చినా ఇటువంటివి చదవండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పారు. అలాగే
మనకు ఎప్పుడైనా దుఃఖమై దుఃఖం కలిగిన సంఘటనలు గుర్తుకు వస్తే అప్పుడు కూడా ఇన్నాల్లాహి వా ఇన్నా ఇలాహి రాజిఊన్ అని చదువుకుంటే ఆ దుఃఖానికి బదులుగా మనకు పుణ్యం లభిస్తుంది అని హజరత్ హుసైన్ రజల్లాన గారు తెలియజేశారు. మరియు హజరత్ జైనబ్ బింతే జహాఫ్ రజల్లా గారు యొక్క సోదరుడు మరణించారు. 3 రోజుల తర్వాత ఆమె పరిమళాన్ని సువాసనను తెప్పించి పూసుకున్నారు. తర్వాత ఏమన్నారంటే, నాకు పరిమళం అవసరమే లేదు, కానీ నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు ఇలా అన్నారు, ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని ఆమె చెప్తూ ఉన్నారు. ఏమని, ఏ మహిళ అయితే అల్లాను పరలోక దినాన్ని విశ్వసిస్తుందో ఆమె 3 రోజుల కంటే ఎక్కువగా శోకం చేయడం నిషిద్ధం. మరియు కానీ తన భర్త శోకం గడువు 4 నెలల 10 రోజుల వరకు ఉంటుంది అని చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో 1202, ముస్లిం హదీస్ గ్రంథంలో 2731 హదీస్లో ఈ యొక్క విషయం ఉంది. మరి కానీ కొంతమంది కొన్ని విషయాల్లో హద్దు మీరడం జరుగుతూ ఉంటుంది. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు అతిశైలించడాన్ని హద్దు మీరడాన్ని హెచ్చరించారు. జాగ్రత్త, మీరు ధర్మం విషయంలో అతిశయల్లా వద్దు అని హెచ్చరించారు. నిశ్చయంగా మీకంటే ముందు అనేక జాతులు ధర్మం విషయంలో అంటే ధర్మం విషయంలో వాళ్ళు మార్గం తప్పడం వల్ల లేదా ఓవర్ చేయడం వల్ల ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కల్పితాలు చేయడం వల్ల వారు నాశనమైపోయారని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని అహ్మద్ మరియు ఇబ్నే మాజా హదీస్లో 3229 హదీస్లో చెప్పడం జరుగుతుంది. మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, మీరు నన్ను పొగడటంలో ఇప్పుడు ఖవాలీలు నాతులు మనం వింటూ ఉన్నాం, ఖవాలీలు నాతుల్లో అల్లాతో పాటుగా ఎవరిని కలుపుతూ ఉన్నాం, ఎవరిని ఎక్కువ చేస్తున్నాం, ఎవరిని తక్కువ చేస్తున్నాం, ఆ ఖవాలీల యొక్క అర్థం ఒకసారి ఏనండి మీకు అర్థమవుతుంది. మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారో చూడండి. ఇక్కడ ఏమన్నారంటే, మీరు నన్ను పొగడటంలో హద్ది మీరకండి, ఎందుకంటే ఎలాగైతే నజరేయులు మరియు మరియమ్మ కుమారుడు ఈసా అలైహిస్సలాం గారి పట్ల ఎలాగైతే హద్దు మీరి పొగడతల్లో ముంచారో అలా మీరు నన్ను పొగడొద్దు, అద్దు మీరు పొగడొద్దు. నిజంగా నేను అల్లా యొక్క దాసుడిని మాత్రమే, కనుక మీరు నన్ను అల్లా యొక్క దాసుడు మరియు ఆయన యొక్క ప్రవక్త అని మాత్రమే అనండి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథంలో 3189 హదీస్లో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు చెప్పడం జరుగుతుంది. హజరత్ అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, మీ ఇండ్లను శ్మశాన వాటికగా చేయకండి, నా సమాధిని మీరు ప్రజల ఉత్సవ కేంద్రంగా చేయకండి, నా యొక్క సమాధిని అలా చేయకండి, అయితే నా కోసం మీరు దరోదు పంపించండి, దువా పంపించండి, మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రార్థన నాకు చేరుతుంది అని అబూదావద్ హదీస్ గ్రంథంలో 2042 హదీస్. మనం దరోదు పంపించచ్చు, ఎక్కడి నుంచైనా పంపించచ్చు, మనం పంపించే దరోదు అల్లా స్వీకరించాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి తరపున మనం ఏదైతే దువా చేస్తున్నామో దరోదు పంపిస్తున్నామో. మరి ఇక్కడ సమాధులని మరియు ఉత్సవ కేంద్రాలుగా కానీ ఉత్సవాలుగా కానీ లేదా అదొక బాబా యొక్క క్షేత్రంగా కానీ లేదా ఆ యొక్క సమాధులని ఒక పూజా ఆలయాలుగా కానీ చేసుకోవద్దు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉన్నారు. సమాధులని ఆరాధించవద్దు అని, ఆ విధంగా నా యొక్క సమాధిని మీరు చేయవద్దు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉన్నారు అని అబూ దావూద్ హదీస్ గ్రంథంలో 2042 హదీస్లో చెప్పడం జరుగుతుంది. హజరత్ ఆయిషా రజల్లా గారు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తన మరణ సమయాన ఒక విషయం చెప్పారు. అల్లా యూదులని నజరేయులని శపించారు, వారు తమ ప్రవక్తల యొక్క సమాధుల్ని సజ్దా ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు, సజ్దాలు చేసే ఆరాధ్య నిలయాలుగా చేసుకున్నారు అని, మరి అటువంటి వారిని అల్లా శపించాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉన్నారు. మీరు అలా సమాధుల దగ్గర సజ్దాలు చేయవద్దు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో 1301 హదీస్, ముస్లిం హదీస్ గ్రంథంలో 823 హదీస్లో చెప్పడం జరుగుతుంది. కానీ విచారకరమైన విషయం ఏమిటో, ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, మేము వెళ్తున్నాము అక్కడ సజ్దాలు చేయట్లేదు, మేము అక్కడ మాకోసం ఏం అడుక్కోవట్లేదు, మాకోసం అది ఇది అని మేము చెప్పట్లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఎవరిని అడగాలి, ఎక్కడ చేయాలి, నమాజు చేయాలి, దువా చేయాలి, మన యొక్క సజ్దా మన యొక్క శరీరంతో కానీ ఆత్మతో కానీ అవయవాలతో కానీ శక్తితో కానీ మాల్ ధనంతో కానీ
చేసే ప్రతి ఆరాధన అల్లాకే అంకితం, అల్లాకే సొంతం, అల్లాకే అర్పితం. మన యొక్క సజ్దా, రోజా, ఉపవాసం, హజ్, జకాత్, ఉమ్రా మరియు దాన ధర్మాలు ఇవన్నీ కూడా అల్లాని మెప్పించడం కోసం, అల్లాని రాజీ చేయడం కోసం, అల్లాకే అర్పితం. కానీ ఇవి వేరే వాళ్ళ కోసం, వేరే కుర్బానీ కానీ ఏదైనా సరే అల్లా కోసం, అల్లాని మెప్పించడం కోసం ఇహలోకంలో, సమాజ జీవితంలో, ప్రళయదినం రోజు పరలోకంలో కూడా అల్లా యొక్క మెప్పు పొంది స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళడం కోసం ప్రయత్నించాలే. కానీ మరి ఇతరులు అల్లా సృష్టించిన సృష్టిలోని వాటిని ఆరాధించకూడదని ఇస్లాం చెప్తుంది. లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. అంటే సృష్టికర్త అల్లాయే, ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన నలుగురు కాదు, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ఎవరిని కనలేదు, ఆయనకి నిద్ర లేదు, ఆహారం లేదు, ఆయన నిద్రించాల్సిన అవసరం లేదు, ఆయన వేరే రూపం ఎత్తాల్సిన అవసరం లేదు, ఆయన వేరే అవతారం మారడానికి అవసరం లేదు, మరియు ఆయనకి ఆకలి, దప్పిక, సంతానము, భార్య, బిడ్డలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన సృష్టించిన సృష్టిలో వాటికి ఇవన్నీ అవసరం, ఆ సృష్టికర్తకి ఇవన్నీ అవసరం లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఎన్ని కవితలు, ఎన్ని ఖవాలీలు, ఎన్ని నాతుల్లో వీటికి విరుద్ధంగా మనం కొన్ని విషయాలు వింటూ ఉన్నాం, అవి ఎంతవరకు సరైనది? దీనినే షిర్క్ లేదా బిదాత్ అని అంటూ ఉన్నారు. మరి ఇది దీనిని హరామ్ అని చెప్తూ ఉన్నారు. మరి అల్లాతో పాటు వేరే వారిని కూడా మనం ఆరాధనలో భాగం చేసుకుంటే అది దాన్ని షిర్క్ అంటారు అని, దాన్ని అల్లా సుబ్హానహు షిర్క్ తప్ప తాను తలిచిన దేన్నైనా క్షమిస్తానని చెప్తూ ఉన్నారు. లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని అంటూనే మరి వేరే సమాధుల దగ్గర, వేరే బాబాల దగ్గర, వేరే వస్తువుల దగ్గర సజ్దా చేయటం, వాటిని మొక్కటం, వాటి దగ్గర వెళ్ళటం, వాటి యొక్క ఉరుసులు చేయటం, ఉత్సవాలు చేయటం, మరి ఇటువన్నీ ఇస్లాంలో లేవు అని మరి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అల్లా సుబ్హానహు వతాల మనందరికీ హిదాయత్ ఇవ్వుగాక, మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఇంకో విషయం ఏంటంటే అల్లా సుబ్హానహు వతాల చెప్తూ ఉన్నారు ఖురాన్లో రెండవ సూరాలో చివరి వాక్యాలలో, ఏ ప్రవక్త, ఒక ప్రవక్త గ్రేటు, ఒక ప్రవక్త గ్రేట్ కాదు అని చెప్పట్లేదు ఇక్కడ. అందరు ప్రవక్తలు అల్లా పంపించిన వారే, అల్లా ఎన్నుకున్న వారే, వారందరూ కూడా లా ఇల్లాహా ఇల్లల్లా అంటే సృష్టికర్త అల్లా ఒకే ఒక్కడు అని ఆయన గురించి చెప్పడం కోసం, ప్రజలకు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు తెలియజేయడం కోసం వారిని ఎన్నుకోవటం, వారి ద్వారా ప్రజలకు ఆ యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేగాని కొంతమందికి మహిమలు అద్భుతాలు చేపేయడం, కొంతమందితో గ్రంథాలు ఇవ్వటం, కొంతమందికి కొన్ని విషయాలు ప్రత్యేకతలు ఇవ్వడం జరిగింది. అంత మాత్రాన ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు, నా ప్రవక్తలు అందరూ సమానమే, ఎవరి మధ్య కూడా మీరు భేదాభిప్రాయాలు చూడకండి, చూపించకండి, అలా ఊహించవద్దు, అలా ఆలోచించవద్దు, అలా అనవద్దు అని చెప్పడం జరుగుతుంది. మరి ప్రవక్తలను కానీ సహాబాలను కానీ వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని చెప్పడం ఇటువంటివి ఏది సరైన పద్ధతి కాదు. మనందరికీ కూడా అల్లా సుబ్హానహు వతాల ఎవరెవరి ద్వారా మన దాకా ఈరోజు ఖురాన్ మరియు హదీసులు వచ్చాయో వాటిని తెలుసుకోవటం, వాటిని అర్థం చేసుకోవటం, వాటిని గుర్తుపెట్టుకోవటం, వాటి ప్రకారం మనం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ తెలియని ఇతరులకు తెలపడం కోసం మనం ప్రయత్నించాలే. కానీ ఈ యొక్క ఎవరైతే తెలుపుతున్నారో, ఎవరైతే చెప్తూ ఉన్నారో వారిని బాబాలుగా లేదా వారిని ఆరాధించడం చేయకూడదు. ఇప్పుడు మనకి ఒక మొబైల్ ద్వారా ఈ యొక్క మెసేజ్ మనకు అందుతుందంటే మొబైల్ని పూజించటమో, లేదా ఒక వ్యక్తి అల్లా గురించి చెప్పి ఆయన మరణిస్తే ఆ వ్యక్తిని ఒక బాబాగానో లేదా ఒక దర్గాగానో చేసుకుని దాన్ని పూజించడం, ఇది సరైన పద్ధతి కాదు. మన దగ్గరికి మెసేజ్ వచ్చేసింది సృష్టికర్త ఎవరు, అల్లా ఎవరు, ఆయన ఏంటి అనేది. ఆ సృష్టికర్తను ఆరాధించాలి, కానీ ఎవరి ద్వారా వచ్చిందో దానిని ఆరాధించకూడదు అని, ఆ సృష్టికర్త గురించి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని గురించి ఇంకా తెలియకపోతే తెలుసుకొని ఆ సృష్టికర్త గురించి తెలుసుకొని ఆరాధించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకా మొహరం నెలలో అనేక విషయాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది తెలుగు బుకారీలో. ఇప్పుడు సమయం లేనందువల్ల నేను ఈ యొక్క చిన్న విషయాన్ని ఇక్కడతో నేను ఈరోజు ముగిస్తూ ఉన్నాను. అల్లా మనందరికీ సహాయపడుగాక. అల్లా మీరు ఈ లోకంలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దిష్టి నుంచి, నజర్ నుంచి, అల్లా షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అంటరోగాల నుంచి, ఆపదల నుంచి, అప్పుల నుంచి, అవమానాల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పటి బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుచి, సమాజ శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత నుంచి, మమ్మల్ని, మా భార్య బిడ్డలని, మా యొక్క సంతానాన్ని మరియు మీ యొక్క దాసులందరినీ మరియు
అందరినీ కూడా క్షమించండి వల్ల, మా అందరినీ రక్షించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, మీ మార్గంలో ఖర్చు చేస్తూ ఎవరైతే నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, కుర్బానీలు, అజ్జుమ్రాలు చేస్తూ ఉన్నారో, చేశారో, చేయబోతూ ఉన్నారో, మరియు ఖురాన్ చదవటం, నేర్పించటం, చదవటం, నేర్చుకోవటం ఎవరైతే చేస్తూ ఉన్నారో, చేపిస్తూ ఉన్నారో, దీనికి సహాయం చేస్తూ ఉన్నారో, ఇటువంటి వారందరికీ కూడా మీరు ఇహలోకంలో పరలోకంలో కూడా సమాధి జీవితంలో కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి వల్ల, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకి కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, అలా మీరు మా పైన ఏదైతే బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం వల్ల మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చి మాకు అందజేశారో వాటిని, ఆ యొక్క జీవన పద్ధతులని, ఆ యొక్క ఆరాధన పద్ధతుల్ని, మరియు ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీ ప్రవక్తలందరిపైన అల్లా శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల, ఆ ప్రవక్తల యొక్క సహాబాల పైన, వారి కుటుంబీకుల పైన కూడా శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల, అలా ఇబ్రాహీం అలస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన కూడా, మరియు మొహమ్మద్ సల్లం గారి ఉమ్మత పైన కూడా శాంతి సౌక్యాలు కురిపించి, మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి, అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా కరుణామయమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల, మమ్మల్ని ప్రతి క్షణం కూడా మమ్మల్ని చూస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, మా ప్రతి ఒక్క విషయాన్ని నమోదు చేస్తూ ఉన్నటువంటి వల్ల, మాలిక్ యొమిద్దీన్ అయినటువంటి వల్ల, ప్రళయ దినానికి యజమానివైనటువంటి వల్ల, అల్లా ఈ క్షణంలో కూడా నీవు మమ్మల్ని చూస్తూ మా యొక్క మనసులో మెదిలే ప్రతి ఆలోచనను కూడా నువ్వు గ్రహిస్తూ ఉన్నటువంటి వల్ల, అల్లా మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని అర్జిస్తూ ఉన్న వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించడం వల్ల, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటూ ఉన్నారో వారందరి తరఫున కూడా ఈ యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహ్ అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహ్ అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహ్ అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహ్ అక్బర్.